పేరు పునీత్ రాజ్ కుమార్ రాజ్ కుమార్ ఫ్యామిలీ ఆ ఫ్యామిలీలో కార్డియాక్ సంబంధించినటువంటి ప్రాబ్లం మన పెద్ద సూపర్ స్టార్ రాజ్ కుమార్ గారికి ఉండింది ఆయన అట్లాగే హార్ట్ అటాక్తో పోయారు వారి పెద్ద కుమారుడు కూడా హార్ట్ ప్రాబ్లం వచ్చి ఎన్జిఓ తోటి ఆయన సర్వే అయ్యి ఇప్పుడు బాగున్నారు అక్కడ రెండో కొడుకు కూడా హార్ట్ అండ్ బ్రెయిన్ స్ట్రోక్ వచ్చి ఆయన కూడా అలాంటి ప్రాబ్లమ్స్ వచ్చి మొత్తం మీద ఒక ఇబ్బందికరంగా బతుకుతున్నారు బట్ ఈ అబ్బాయికి మంచి ఫిజిక్ మంచి ఫిట్నెస్ ఉంది ఆహార అలవాట్లు ఉన్నా ఏ బ్యాడ్ హ్యాబిట్స్ లేవు నాకు రాదులే అని అనుకున్నాడు కానీ ఈ జీన్స్లో అది హెరిటేట్గా వచ్చేటటువంటి అవకాశం ఉంది అది తెలిసి ఉండి ఉంటే కనుక ఇలాంటి ప్రయత్నం చేస్తుంటే కనుక దానికి ముందస్తుగా ఎంతో జాగ్రత్త తీసుకుని రానివ్వకుండా చేయటం కానీ ఏమాత్రం ఇబ్బంది ఉన్నా చెస్ట్లో ముందే అన్నీ హాస్పిటల్కి వెళ్ళటం కానీ సరి ఉండేదేమో ఈ యొక్క ఈ చావు అనేది రానివ్వకుండా మనం పోస్ట్పోన్ చేసుకోవడం రానివ్వకుండా చేసేటువంటి ఇది ఉండింది అతనికి అవకాశాలు లేక అలాంటి అవగాహన లేక ఈ రోజు నలభై ఏళ్ళ యంగ్ వయసులోనే తన ప్రాణాలు కోల్పోవడం అనేది ప్రతి ఒక్కరిని కలిసి వేస్తుంది అది చాలా దురదృష్టం అది సో అలాంటి పరిస్థితి ఎవరికి రాకుండా ప్రతి ఒక్కరు దీన్ని వినియోగించుకోవాలి ఈ యొక్క సీక్వెన్సింగ్లో మనకి అన్ని ముందస్తుగా తెలుస్తాయి దాని ద్వారా ఆ మంచి ఆరోగ్యకరమైన ఆహార పొలవాట్లు ఉంటాయి మన పూర్వీకులు అంటారు మన క్యూలు ఎరిగి వాత పెట్టాలని చెప్పేసి సో అది జబ్బు వచ్చిన తర్వాత సఫర్ అయిన దానికంటే ముందుగా ఇస్ బెటర్ దాని క్యూర్ అన్నట్లుగా ఆ పద్ధతికి ఉపయోగించుకోవడానికి అన్ని రకాల అవకాశాలు ఉన్నాయి బట్ ఇలాంటి ఫెసిలిటీ మనకు అందుబాటులో మనకు దగ్గరలో మనకు అవసర మిత్రులు వాళ్ళు రావటం అండ్ పెద్దలు వారి చేతుల ద్వారా దీన్ని ప్రారంభించడం అనేది శుభారంభం ఇది ప్రతి ఒక్కరూ వినియోగించుకుందాం తద్వారా ఆరోగ్యవంతులు ఉందాం మన లాంజివిటీని మరింతగా పెంచుకుందాం అని చెప్పేసి అనుకుంటూ నేను ఇలాంటి అవకాశం వచ్చినందుకు నాకు సంతోషంతో నేను ధన్యవాదాలు తెలియజేస్తాను ముగించే ముందు ఒక చిన్న విన్నప్ప అది అవుట్ ఆఫ్ ది అవుట్ ఆఫ్ కంటెస్ట్ అయ్యి ఉండొచ్చు పెద్దలు మా మా గురుతులు లాంటి వాళ్ళు నేను చిన్న వయసు నుంచి అంటే స్టూడెంట్గా ఉన్నప్పటి నుంచి కూడా మాకు ఒక ఐకానిక్ స్టూడెంట్గా ఆయన గురించి వింటూ ఆయన ఆదేశాల మేరకు ఇక్కడ స్టూడెంట్ సంబంధించిన ఏదైనా స్ట్రైక్స్ ఇలాంటివి చూస్తూ ఉండేవాళ్ళు వారే మన వెంకయ్యనాయుడు గారు వారు రామారావు గారు ఎన్టీ రామారావు గారి ద్వారా మన తెలుగుకి తెలుగు ధనానికి ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు వచ్చింది ముఖ్యంగా మన భారతదేశంలో మన భారతదేశంలో తెలుగు వారి కంటే ప్రత్యేకంగా గుర్తింపు లేదు సౌత్ ఇండియన్స్ మద్రాసిలు అనే పరిస్థితి నుంచి మన తెలుగు వాళ్ళని గొప్పగా చెప్పుకునే ఒక కీర్తిని ఒక ప్రతిష్ఠని మనకు రామారావు గారు తీసుకొచ్చారు ఆ తెలుగుకి తెలుగు ధనానికి ఈ రోజున తెలుగు ధనానికి నిలువెత్తు నిదర్శనం నిలువెత్తు నిర్వచనం మన వెంకయ్యనాయుడు గారు అలాంటివి నాయుడు గారు మనందరం గర్వించేలాగా మనకి భారత ఉపరాష్ట్రపతి అయ్యారు మా అందరి కోరిక చాలామంది కోరిక వారందరి తరఫున నేను సభాముఖంగా మీకు విన్నవించుకుంటున్నాను మీరు భారత అత్యున్నతర పదవి పదవి అయినటువంటి భారత రాష్ట్రపతిగా మీరు మిమ్మల్ని చూడాలని తెలుగులో ప్రతి ఒక్కరూ కోరుకుంటున్నాము మీరు అలాంటి అవకాశం వస్తే కనుక మీ యొక్క సింపుల్సిటీతోటో మంచిదనంతోటో లేకపోతే ఎందుకు లేని అనుకోకుండా దాన్ని ప్లీజ్ మీరు స్వీకరించాలి తద్వారా మాకు వెళ్ళని కీర్తిని గౌరవాన్ని మీరు తీసుకురావాలి ఆ రకంగా తెలుగు వాళ్ళు ఒక అత్యున్నత స్థానంలో ఉన్నారు అని మేము చరిత్రలో చెప్పుకోవాలి ఆ రకంగా మీరు అవ్వాలి అవుతారని మనస్ఫూర్తిగా స్వామి అయ్యప్ప సాక్షిగా నేను కోరుకుంటూ అండ్ మిమ్మల్ని మనస్ఫూర్తిగా అభ్యర్థిస్తాను త్వరలో చూడాలని అండ్ మీకు ఈ సమక్షంలో మీ మీ సరస్సులు కూర్చోవడం చాలా సంతోషంగా ఉంది అలాగే మా ఫ్రెండ్స్ అందరితో ఉంటాం చాలా ఆనందం ఇందులో అవకాశం కల్పించేటువంటి సుధాకర్ థ్యాంక్ యూ సో మచ్ నమస్కారం లైక్